नमस्ते मैडम। नमस्ते अम्मा। मैडम अति त्वर में 15వ तारीख कनुम संक्रांति अने स्टार्ट आलमोस्ट संक्रांति ने अंटू उ ఈ ప్రాసెస్ లో ఈ పండగ హడావిడిలో ఈ మధ్య కాలంలో చాలా మంది శని త్రయోదశి అది కూడా కనుమ రోజు వస్తుంది ఈ నెల 15వ తారీఖు కనుమ దాంతో పాటు శని త్రయోదశి చాలా ప్రత్యేకంగా చెప్తున్నారు అంటే కొన్ని సంవత్సరాల తర్వాత మాత్రమే ఇలాంటి అరుదైన రోజు వస్తుంది అని అంటూ ఉన్నారు మరి అసలు ఏ విధంగా ఉండబోతుంది శని త్రయోదశి రోజు అసలు ఏం చేస్తే మంచిది ఏం చేయకూడదు అంటారు అంటే కొన్ని కొన్ని రాశుల వారికి బాగుంటుంది కొన్ని రాశుల వారికి బాగాలేదు అని చెప్తున్నారు మరి ప్రత్యేకించి చాలా మంది రాశుల వాళ్ళు మేబీ మా రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకోవాలనుంది ఎటువంటి పరిహారాలు ఏమైనా చేసుకోవాల్సిన అవసరం ఉంటుందేమోనని ఎక్కువ మంది చాలా ఆలోచించేదండి ఫైనాన్షియల్గా ఆలోచిస్తారు సంతాన విషయంలో ఆలోచిస్తారు పెళ్లిళ్ళ విషయంలో ఆలోచిస్తుంటారు వీటికి సంబంధించి మాకు ఏ విధంగా ఉండబోతుంది ఏమైనా పరిహారాలు చేసుకుంటే ప్రత్యేకించి ఈ రోజు మాకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారు మరి వాళ్ళ జాతక రీత్యా చూసుకునేటప్పుడు రాశుల వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు చాలా మంచి ప్రశ్న శని త్రయోదశి అనగానే అన్ని రాశుల వాళ్ళు కూడా ఆలోచనలోకి పడుతూ ఉంటారు సరే అసలు ఇక్కడ మనకి శని త్రయోదశి అనేది మనకి వస్తూనే ఉంటుంది ఇక్కడ కనుమ రోజు రావటం అలాగే మనం కనుమ రోజుకి ఇప్పుడు మనం భోగి ఎంత బాగా జరుపుకుంటామో సంక్రాంతి ఎంత బాగా జరుపుకుంటామో కనుమ కూడా అంత బాగా జరుపుకుంటాం కనుమకున్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే ఒకటి పశువులని మనం పూజించటం అలాగే మనము ఆ రోజు ప్రత్యేకించి ఈ కోడి పందాలు ఇవన్నీ ఆటలు అయిన తర్వాత కొంచెం మాంసాహారం లాంటి తినేవారు ఉంటే వారు అవి తినటము ప్రత్యేకంగా మీరు గమనించారంటే పంట కోతకి వచ్చి మన ఇళ్ళకు వస్తుంది వచ్చినప్పుడు ఆ పంటని మనకి ఏ రకంగా వచ్చింది పశువులన్నీ కూడా మన నేలని దున్ని మనకి ఆ పంటని మనకు అందించాయి కదా కాబట్టి మనం పశుపక్షాదులు అన్నిటినీ కూడా పూజించే రోజుగా కనుమని చెప్పుకుంటున్నాం అలాంటి కనుమ రోజున మనకి శని త్రయోదశి కూడా వచ్చింది ఇక్కడ శని ఎవరు కర్మకారకుడు అంటే ఏమంటున్నాడు మీరు ఏదైనా ఒక పని చేయండి ఆ పనికి తగిన ఫలితం నేను ఇస్తాను అంటున్నాడు కనుమ రోజు మనం చేయాల్సింది ఏంటి పశుపక్షాదుల్ని పూజించటం గౌరవించటం అవి పాపం శ్రమ ఎండనక వాననక ఎలా అయితే రైతు కష్టపడతాడో అదే విధంగా ఆ జంతువులు కష్టపడతాయి ఎద్దులు కూడా కష్టపడతాయి కదా అయితే కనుమ రోజు ప్రత్యేకించి చేసే వాటిల్లో ఇక్కడ మనం గమనించేది వడ్ల లాంటివి వచ్చినప్పుడు పక్షులు తింటాయి అని చెప్పి రైతులు వదిలేస్తూ ఉంటారు అలాగే ఇంకొక విషయము కాకులకి కూడా పెడుతూ ఉంటారు కాకులకు ఏం చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని ప్రాంతాలలో అన్నం వండి వాటిని పిండాలుగా చేసి కాకులని పిలిచి కాకులకి వాళ్ళ ఒక ఇండ్ల పైన పెడుతూ ఉంటారు అది వాళ్ళ ఇంట్లోని ఆడవారి చేత చేయిస్తూ ఉంటారు అయితే ఇది పిండ ప్రదానం కాదు మామూలుగా కొత్త అన్నము వండిన తర్వాత ఆ వండిన అన్నాన్ని ముద్దలుగా చేసి మన టెరస్ పైన పెట్టడం అంటే ఏమిటి కాకిలో ఎవరుంటారు పితృదేవతలు ఉంటారు కాబట్టి పితృదేవతలు వచ్చి తిని ఆశీర్వదిస్తారు అని చెప్పటం ఇంతకీ అసలు మనం ఈ శని త్రయోదశి ఎందుకు ఇంతగా చాలామంది పర్టికులర్గా శని త్రయోదశి అంటూ ఉంటారు అసలు మనం ఎందుకు చేయాలి శని త్రయోదశి అని చూస్తే కనుమ రోజు ఎందుకు చేయాలి అనేది మనకు అర్థమైపోతుంది ఇప్పుడు మామూలుగా సాధారణంగా శని అనేవాడు కర్మకారకుడు అనుకున్నాం కదా శని భగవానుడు కర్మ చేయించే వాటిల్లో మనకేమేమి వస్తాయి అన్నీ వచ్చేస్తాయి అంటే పెళ్ళి ఉద్యోగము సంపాదన ఆస్తిపాస్తులు సంతానము భార్యాభర్తల మధ్యన సంబంధ బాంధవ్యాలు ప్రతిదీ వస్తాయి ఉద్యోగము వ్యాపారము అన్నీ వచ్చేస్తాయి మనకి అవునా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం మనం మాట్లాడుకుంటుంటే కూడా ఆయన మన చేత ఒక కర్మను చేపిస్తున్నాడు మంచి అనుకో చెడు అనుకో కాబట్టి ఇక్కడ ఏంటి ప్రతి యాక్టివిటీ వెనకాల ఆయన నిలబడటం అనేది కనపడుతూ ఉంటుంది అందుకని కొన్ని కొన్ని రాశుల వారికి ఆయన గోచార పరిస్థితిని బట్టి వాళ్ళకి ఎఫెక్ట్ అనేది కనపడుతూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చాలామంది మకర రాశి వాళ్ళు ఉన్నారు మకర రాశిలోకి ఆయన 2.5 ఏళ్ల క్రితం వచ్చేసాడంటే ఇప్పుడు రేపు ఏప్రిల్లో ఆయన మారిపోతారు స్థానం మార్పు అనేది కనపడుతోంది కాబట్టి ఇప్పుడు ఏప్రిల్ వరకు కూడా శని భగవానుడు మకర రాశిలో ఉన్నారంటే జన్మ రాశిలో ఎవరికైతే చంద్రుడు వాళ్ళు పుట్టినప్పుడు మకర రాశిలో ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు ఈ జన్మరాశిలో శని ఒక గోచారం అనేది కనపడుతోంది కాబట్టి వీళ్ళకి ఏమవుతుంది భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు అలాగే కుటుంబ సభ్యుల మధ్యన ఇబ్బందులు అనారోగ్యము ఇలాంటివి కలుగుతూ ఉంటాయి ఎక్కువగా బాధ కలగటము శారీరకపరమైన ఇబ్బందులు కలగటము ఏ పని చేద్దామన్నా అవ్వకపోవటము అయితే కొంతమందికి మాత్రం ఉద్యోగస్తులకి అనుకూలంగా కూడా ఉండుంటుంది అంటే వాళ్ళు సడన్గా అనుకోకుండా వాళ్ళకి మార్పులు జరగటం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం కలగటం ఇవి కూడా జరుగుంటాయి కదా అన్నీ మిక్స్డ్గా వస్తూ ఉంటాయి ఎక్కడా కూడా మనము కంప్లీట్గా వీళ్ళు ఇబ్బంది పడిపోయారని చెప్పలేము అలానే కంప్లీట్గా వీరు బాధపడ్డారని చెప్పలేము కంప్లీట్గా వీళ్ళు సుఖపడ్డారని చెప్పలేము కాబట్టి మకర రాశి నుంచి మనం గనక తీసుకుంటే జన్మరాశిలోని శని సంచారం వలన జరుగుతున్న ఇబ్బందులు ఏమిటి
అని అంటే కనుక ఆయన ఇక్కడ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ తెస్తూ ఉంటాడు. సరేనా? రిలేషన్షిప్స్ అంటే ఏంటి? అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, లేదా ప్రయాణాలు చేయటము, లేదా ఒక్కొక్కసారి మనం మాట్లాడుతున్నప్పుడు మనం చెప్పాలనుకున్న విషయాన్ని సరిగ్గా చెప్పలేకపోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాగ జరుగుతూ ఉండటం తర్వాత మార్కెటింగ్ లైన్లో ఉన్నారు, మీడియాలో ఉన్నారు, లేకపోతే టెలికమ్యూనికేషన్స్లో ఉన్నారు, అలాంటి వారు కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు పడటము, ఇవి కనపడి డెఫినెట్గా వీళ్ళకి కనపడి ఉంటాయి. అయితే ఇప్పుడు ఇక్కడ కనపడినప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? శ్రమ అనేది పడుతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళది నిలుపుకునే ప్రయత్నం చేస్తారు కనుక. కాబట్టి ఇది ఒక పాయింట్. ఇంకొకటి ఏమిటి? భార్యాభర్తల మధ్యన రిలేషన్షిప్ మిస్కమ్యూనికేషన్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి మిస్కమ్యూనికేషన్ అనేది ఎప్పుడైతే వస్తుందో అది వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. సరే, ఉద్యోగపరంగా మార్పులు చేర్పులు అని మనం చెప్పుకున్నాం. ఇవి మంచివి అవ్వచ్చు, చెడు కూడా కావచ్చు. అంటే మనం అనుకున్న ఉద్యోగం రాకపోవచ్చు, చేస్తున్న ఉద్యోగం వేరే చోటికి వెళ్ళి చేయాల్సి రావచ్చు, మన ఫ్యామిలీ నుంచి మనల్ని దూరంగా ఉంచవచ్చు, ఇలాంటివి కనపడుతూ ఉంటాయి మకర రాశి వారిలో. అలానే ఆరోగ్యం అనేది చాలా ఎక్కువ ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏమవుతుంటుంది? ఇలాంటి ఇబ్బందులు పడుతున్నవారు, అంటే మనం మకర రాశి నుంచి వస్తున్నాం కాబట్టి మకర రాశి వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నవారు, ఈ శని త్రయోదశి నాడు కనుక వారు పరిహారాలు చేసుకున్నారు అంటే వారికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మనకి ఇప్పుడు వచ్చే ప్రశ్న ఏమిటి? మకర రాశి అయిపోయింది, మరి కుంభరాశి వారు లేదా మేషరాశి వారి పరిస్థితి ఏమిటి అని చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మేషరాశి సంగతి చూసామనుకుందాం. మేషరాశి వారి పరిస్థితి ఏమిటి? మేషరాశి వారికి కూడా సిమిలర్గా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత కనపడుతుంది, ఆర్థికంగా అనుకూలత కనపడుతుంది. దీంతో పాటుగా వాళ్ళు ఏ పనులు అనుకుంటున్నారో ఆ పన్నెట్లో వాళ్ళకి విజయం కనపడుతుంది. కాబట్టి మేషరాశి వారు ఏం చేస్తారు? చక్కగా దైవారాధన చేసుకుంటూ ఇంకా మంచి ఫలితాలు మాకు కలగాలి అని వాళ్ళు భావిస్తే సరిపోతుంది. కుటుంబ పరంగా వాళ్ళకి డిస్టర్బెన్సెస్ కలుగుతుంటాయి మేషరాశి వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ ఇలవేల్పుని ఆరాధన చేయాలి. ఇక్కడ శని త్రయోదశి అనగానే శని ఒక్క శని భగవానుడినే కాదు, శని భగవానుడిని మెయిన్గా పెట్టుకున్నా అక్కడ మనకి ఏవి ఇంపాక్ట్ చూపిస్తున్నా, ఏవి మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాయో ఆ స్థానాలకి సంబంధించి పూజించుకోవాలి. కాబట్టి ఇప్పుడు మేషరాశి వారే ఉంటే, ఉద్యోగ వ్యాపారాలలో వాళ్ళకి అనుకూలత ఉంటే, వాళ్ళకి ఇబ్బంది కలిగే విషయం ఏమిటి అని అంటే భార్యాభర్తల మధ్యన ఇబ్బంది, అలాగే వాళ్ళకి ఇక్కడ కుటుంబ పరంగా ఇబ్బంది. కాబట్టి కుటుంబ సౌఖ్యం కొంచెం తగ్గుతుంది, భార్యాభర్తల మధ్యన కొంత అనుకూలత తగ్గుతుంది కనుక వాళ్ళు వాళ్ళ ఇష్టదేవతారాధన చేసుకోవటము, కులదైవాన్ని దర్శనం చేసుకుంటే చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇంకా వృషభరాశి వారిని చూద్దాం. వృషభరాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుంది? వాళ్ళకి అనుకూలత కనపడుతుంది. భాగ్యస్థానంలో ఉన్నాడు కనుక చక్కటి ఫలితాలను ఇస్తున్నాడు. కానీ చక్కటి ఫలితాలను ఇవ్వటమే సరిపోదు కదా, మనకి ఆర్థికంగా కూడా అనుకూలత రావాలి. ఆర్థికంగా అనుకూలతనిచ్చే క్రమంలో కొంచెం ఖర్చులు ఎక్కువగా అవ్వటము, లేకపోతే ఏదో ఒక రకంగా మనకి కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయటము, శ్రమ అధికంగా పడటము, ఈ వృషభరాశి వారిలో కనపడుతూ ఉంటాయి. కాబట్టి వృషభరాశి వారు గనక ఇక్కడ స్వామివారిని దర్శించుకొని, అంటే ఇక్కడ మనం చెప్పాల్సింది ఎవరిని? విష్ణుమూర్తిని. విష్ణుమూర్తిని గనక దర్శించుకొని, అది కూడా శనివారం రోజున చక్కగా స్వామివారి నామస్మరణ చేసుకొని, స్వామివారిని గనక తులసీ దళాలతోటి పూజిస్తే వారికి పడుతున్న ఆర్థికపరమైన ఇబ్బందులు, అలాగే వారు ఎటువంటి కష్టం, అంటే వారికి ఏదైనా సరే ఇంకొక కష్టం ఉంది అని అనుకుంటే అవన్నీ కూడా వాళ్ళకి తీరిపోతాయి. కాబట్టి ఇక్కడ వీరికి ఎక్కువ పడుతున్న ఇబ్బంది ఏమిటి? ఆర్థికపరమైన ఇబ్బందులు, రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. శత్రువుల వలన బాధలు ఎక్కువగా ఉంటాయి, కాంపిటీటర్స్ ఎక్కువగా ఉంటారు, అలాగే ఏ పని అనుకుంటున్నా ఆలస్యం అవుతుంది. అందుకని వీళ్ళు విష్ణుమూర్తి ఆరాధన చేశారనుకోండి, చక్కటి ఫలితాలు ఉంటాయి. అయితే విష్ణుమూర్తి ఆరాధన అని చెప్పినప్పుడు ఇక్కడ ఏం చేయాలి అని అంటే, శని భగవానుడిని తలుచుకొని శని మంత్రాన్ని కానీ, లేకపోతే ఏదైనా సరే, ఇప్పుడు ఒక నల్ల ఆవు ఉందనుకోండి, నల్లావుకి బెల్లం తినిపించి స్వామివారి దర్శనం చేసుకోవటం, అలా చేసినా కూడా వాళ్ళకి చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇంకా మూడోది ఏమిటి? మిథునరాశికి వచ్చాం. మిథున రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతూ ఉంటుంది? ఇక్కడ ఉద్యోగపరంగా వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎన్నో కష్టాలు పడుతుంటారు, ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు, ఆరోగ్యం గురించి తాపత్రయపడుతూ ఉంటారు, ఎలా చేసినా వాళ్ళకి ముందడుగు వెళ్ళట్లేదు. కాబట్టి ఇలాంటి వారు తప్పనిసరిగా చేయాల్సింది ఏమిటి అని అంటే, వీళ్ళు శివాలయానికి వెళ్ళి శివాలయంలోని నవగ్రహాలలోని అక్కడ మన శని భగవానుడికి నువ్వుల నూనెతోటి అభిషేకం చేయాలి. ఇది మిథున రాశి వారు తప్పనిసరిగా చేయాలి. ఇలా చేసి వారు అక్కడ శివాలయంలోని శివుణ్ణి ఆరాధించి, అంటే స్వామివారిని అభిషేకం చేస్తుంటే చూడటం కానీ, స్వామివారి అభిషేకాన్ని జరిపించటం కానీ అలా చేయటము చేస్తూ ఉంటే చాలా చక్కగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నిట్లోనూ వాళ్ళకి సఫలం వస్తుంది. అంటే వీళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు, ఆరోగ్యము కానీ, ఆర్థికంగా కానీ, ఉద్యోగపరంగా కానీ ఎక్కువ ఇబ్బంది కనపడుతుంటుంది. కుటుంబ సభ్యుల మధ్యన అనుకున్నంతగా వాళ్ళకి మంచి సపోర్ట్ రాదన్నమాట.
ఇంకిక్కడ మన కర్కాటక రాశికి చూసామంటే వివాహ సంబంధాల గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారు, చక్కటి అనురాగం కోరుకుంటూ ఉంటారు, ప్రేమని కోరుకుంటూ ఉంటారు, కానీ ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదో ఒక నలత, ఏదో ఒక మందు వేసుకోవటం ఇలాంటివి వీరికి కనపడుతూ ఉంటాయి. వీళ్ళు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేయటము, ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళటము ఇలాంటివి కూడా వీళ్ళకి కనపడుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం చూడండి, చాలా అనుకూలంగానే ఉంది కదా. కాబట్టి వీళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు, లేకపోతే మా భార్యాభర్తల మధ్యన చక్కటి అనుకూలత కావాలనుకుంటున్నారు, ఆరోగ్యం గురించి జాగ్రత్తలు అనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు ఈ రోజున కనుక నువ్వులు వేసిన పాలతోటి శివుణ్ణి అభిషేకం చేస్తే ప్రదోషపు వేళలో అనారోగ్య సమస్యలు అన్నీ తీరిపోతే భార్యాభర్తల మధ్యన అనుకూలత వస్తుంది, అలాగే విదేశాలకు వెళ్లేందుకు అవకాశాలు వస్తాయి. ఇది కర్కాటక రాశి వారికి. ఇంకా సింహరాశి వారిని చూద్దాం. సింహరాశి వారికి ఏమవుతుంది, ఆర్థికంగా ఇబ్బందులు అనేవి కలుగుతున్నాయి, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, దీంతో పాటుగా రుణబాధలు ఎక్కువగా ఉన్నాయి. ఆ రుణబాధలు తీరాలి వాళ్ళకి, ఎందుకంటే ఎవరికి కూడా రుణబాధలు నచ్చవు. కాబట్టి ఈ శని త్రయోదశి నాడు వీరు కనుక ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి వీళ్ళకి, ఇందులో మనకి ఎటువంటి డౌట్ అక్కర్లేదు. కాబట్టి కమ్యూనికేషన్స్ని పెంచుకునేందుకు ప్రయత్నం చేయటం, తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం, వాళ్ళ బంధువుల్ని కలవటం, బంధువుల్ని కలిసినప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవటం, దీంతోపాటు వాళ్ళు ఒక ఇమోషన్స్ని ఎక్కువగా ఎగ్జిబిట్ చేయకపోవటం, అలా కనుక జాగ్రత్తగా ఉంటూ ఎలా అయినా శని మారిన తర్వాత చక్కగా ఉంటుంది వీళ్ళకి. ఆ షష్టంలో ఉన్న శని ఎప్పుడూ కూడా ఆర్థిక అనారోగ్య కోర్టు కేసులు ఇలాంటివి ఎక్కువగా ఇస్తూ ఉంటాడు, కాబట్టి అలాంటివన్నీ పెంచుతూ ఉంటాడు అనమాట ఆయన. అంటే ఆ రిలేటెడ్గా మనకు ఆ పన్ను చేయిస్తూ ఉంటాడు. కాబట్టి ఏంటంటే ఇలాంటి బాధలు కడిగినప్పుడు మనం ఇక్కడ చేయాల్సింది ఏమిటి అని అంటే శని భగవానుని తప్పనిసరిగా ఆరాధన చేయాల్సిందే. అయితే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఆరాధన, ఎవరికైనా కోర్టు కేసులు ఉన్నాయనుకో సుబ్రహ్మణ్య స్వామిని ఆ రోజు ఆరాధించి దాంతోపాటు శని భగవాను కూడా ఆరాధించటం. అయితే వీళ్ళు ఏం చేయాలి అని అంటే పక్షులకి ఆహారం పెట్టడం, ఇందాక మనం ఒక మాట అనుకున్నాం కదా కాకులకి ఆహారం పెట్టడం అని, అలాగా కాకులకి వీళ్ళు కూడా ఏవైనా సరే ఆహారం పెట్టడం. అలా పెడితే కోర్టుపరమైన వ్యవహారాలు ఏమున్నా కూడా వీళ్ళకి చాలా చక్కగా తీరిపోతాయి. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే రైతులు చాలామంది ఇక్కడ చాలా శ్రమ చేస్తూ ఉంటారు, వీళ్ళకి పొలాలలో మంచి సఫల మంచి పంట రావాలి అని కూడా వీళ్ళు కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు నల్ల నువ్వులతోటి, అంటే అన్నము ఆ అన్నంలో తెల్లటి అన్నము పెరుగు కలిపి నల్లటి నువ్వులు వేసి వాళ్ళు కనుక వాళ్ళ ఒక పంట చుట్టూరా లేదా వాళ్ళ ఒక పొలం చుట్టూరా కనుక తిరిగితే చక్కటి ఫలితాలు వాళ్ళకి కనపడతాయి. ఇది వీళ్ళు శనిత్రయోదశి నాడు చేస్తే వాళ్ళకి ఎటువంటి పంట సరిగ్గా పండకపోయినా లేకపోతే ఏదైనా దృష్టి దోషం లాంటిది ఉన్నా అవన్నీ కూడా వాళ్ళకి తీరిపోతాయి. ఇంకొక విషయం గమనించండి, ఇక్కడ కనుమ రోజున మనం తప్పనిసరిగా గారెలు తినాలి అని అంటాం. గారెలు కూడా అది కూడా పొట్టు ఉన్న గారెలు, మామూలుగా మన తెల్లటి మినపప్పు గారెలు కాదు, పొట్టు ఉన్న గారెలు. ఎవరికైనా సరే వాళ్ళ జాతకంలో వాళ్ళకి తెలియదు, ఇప్పుడు మన జాతకంలో మనకి శనిదోషం ఉందా లేకపోతే మనకి ఇంకేమైనా కారణాల వలన మనం ఇబ్బంది పడుతున్నామా, మనకి ఆర్థికపరమైన ఇబ్బందులు కలుగుతున్నాయి, భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు కలుగుతున్నాయి, ఒక్కొక్కసారి మనసు కుదురుగా ఉండదు, నిద్ర పట్టదు, ఇలాంటి వాళ్ళందరూ కూడా కనుమ రోజు కనుక ఈ శని త్రయోదశి నాడు తప్పనిసరిగా గారె తింటే అది కూడా పొట్టు ఉన్న గారె, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి. ఆ విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. కనుమ రోజు గారెలు తింటారు కాబట్టి ఆ గారెలని పొట్టు ఉన్న గారెలు అది గుర్తుపెట్టుకోవాలి. ఇంక ఇక్కడ మనము కన్యారాశి వారి గురించి చూస్తే కన్యారాశి వారు శ్రమ అధికంగా పడుతున్నారు. అలాగే వాళ్ళకి ఏంటంటే సంతాన పరంగా వృద్ధిలోకి రావటము, సంతానానికి ఉద్యోగాలు కలగటం ఇలాంటివి ఉన్నా కూడా మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. పనులన్నీ కూడా అనుకున్న విధంగా ముందుకు వెళ్ళకపోవటం, దాంతో ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ కన్యారాశి వారు సాధారణంగా ఏం చేయాలి అంటే శివారాధన కనుక చేసుకుంటూ వస్తూ దాంతోపాటుగా ఇక్కడ లక్ష్మీదేవిని కనుక బిల్వపత్రాలతోటి పూజిస్తే చాలా చక్కగా వాళ్ళకి ఎదురవుతున్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. దాంతోపాటుగా ఈరోజు వీళ్ళు ఎవరికైనా సరే కొంచెం పాలు ఇవ్వటం అన్నమాట, ఆవు పాలని తాగడానికి ఇవ్వటం, అలా గనక ఇస్తే మానసికంగా వీళ్ళకి ప్రశాంతత దొరుకుతుంది. మానసికంగా ప్రశాంతత, చక్కగా నిద్ర పట్టడం, అలాగే వాళ్ళు తీసుకున్న అప్పులు తీర్చడానికి వాళ్ళకి చక్కటి దారులు కూడా కనపడతాయి. ఈ విషయం మనం మెల్లమెల్లగా చేస్తున్న కొద్దీ మనకు ఆ ఎఫెక్ట్ అనేది కనపడుతుంది. మనం సాధారణంగా ఏమనుకుంటాం, శని త్రయోదశి, శని భగవాను పూజించాలి, నాకు కంటక శని, నాకు ఏళ్ళనాటి శని, నాకు అర్ధాష్టమ శని. అర్ధాష్టమ శని, కంటక శని, ఏళ్ళనాటి శని ఉన్నా వాటితో పాటు మనం పరిహారాలు అనేవి మనకి ఉన్న ప్రాబ్లంని బట్టి చేసుకొస్తే ఆ శని త్రయోదశి నాడు తప్పనిసరిగా ఫలితాలు ఉంటాయి.
తులారాశి వారికి సంతాన వృద్ధి, అలాగే వాళ్ళకి చక్కటి అవకాశాలు రావటం. దీంతోపాటు చిన్న ఇబ్బంది ఏమిటి అనంటే అనారోగ్య సమస్యలు, మనసు కుదురుగా ఉండదు, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదో ఒక కొంచెం వాళ్ళు ఎంత బాగా ప్రయత్నం చేస్తున్నా సక్సెస్ రావట్లేదు. ఇలాంటివి ఉన్నవాళ్ళు వీళ్ళేం చేస్తూ ఉండాలి, చక్కగా స్వామివారిని దర్శించుకొని, అంటే శని త్రయోదశి నాడు ఆయన చుట్టూరా 19 ప్రదక్షిణాలు చేసి ఆయనకి నల్లని వస్త్రం సమర్పించాలి. ఎవరికి? శని భగవానుడికి. అది చేశారంటే సంతానానికి వృద్ధి కలుగుతుంది, ఆరోగ్యం కుదుట పడుతుంది, అనుకున్న పనులన్నింటిలోనూ వాళ్ళకి విజయం లభిస్తుంది. ఆ చిన్న పరిహారం చాలు. ఆ రోజున వాళ్ళు అన్నదానం చేసినా, లేకపోతే ఎవరైనా కనపడితే వాళ్ళకి చెప్పులు దానం చేసినా కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి వాళ్ళకి. ఇంక ఇక్కడ మనం వృశ్చిక రాశిని చూద్దాం. వృశ్చిక రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమిటి, ప్రయత్నం కనపడుతోంది, అలాగే సంతానానికి సంబంధించి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంతోపాటుగా ఏ పని అనుకున్నది అయిపోవాలి అన్న తపన కనపడుతూ ఉంటుంది, కృషి కనపడుతూ ఉంటుంది, ప్రయాణాలు చేస్తూ ఉంటారు, అలసట కనపడుతూ ఉంటుంది, అనుకున్న పని అయ్యి తీరాలి అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎందుకు అవ్వట్లేదు అనే ఒక నిరాశ కూడా వీళ్ళలో కనపడుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి అన్న ఆలోచన వస్తుంటుంది. ఎందుకంటే మనం ప్రతి రాశి గురించి చెప్పుకుంటున్నాం. నేను అనుకుంటున్న పనులు అన్నింటిలోనూ నాకు విజయం కలగాలి గనక నేను చక్కగా నా ఇష్టదేవత ఆరాధన ఎవరైతే ఉన్నారో వారిని ఆరాధిస్తాను. ఇక్కడ విష్ణుమూర్తిని ఆరాధించవచ్చు, శివుణ్ణి ఆరాధించవచ్చు, అమ్మవారిని కూడా ఆరాధించవచ్చు. అయితే వీళ్ళు ఒక దానం చేయాలి. వీళ్ళు ఏం చేయాలి అనంటే అన్నదానం చేయాలి. ఈరోజు చక్కగా 10 కూర్చోబెట్టి అన్నదానం చేస్తే వీళ్ళు పడుతున్న శ్రమకి తగిన ఫలితం వీళ్ళకి కనపడుతుంది. ఎవరైనా కడుపు నిండా భోంచేసి అన్నదాత సుఖీభవ అని మిమ్మల్ని అంటే తప్పనిసరిగా మీకు ఆ రోజు ఫలితం అనేది కనపడి తీరుతుంది. ఇది వృశ్చిక రాశి వాళ్ళు రాసి పెట్టుకోవచ్చు. కాబట్టి ఇది విషయం. ఇంకా ధనురాశి వారిని చూసాము అంటే కుటుంబంలో ఇబ్బందులు పడుతున్నారు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, ప్రయత్నం ఎక్కువ జరుగుతోంది, ఎంతో ఇబ్బందులు పడి మేము కాపాడుకుని రావాలి, రిలేషన్షిప్స్ని కాపాడుకోవాలి అనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అనంటే రావి చెట్టు చుట్టూరా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ప్రదక్షిణ చేయాలి. మనసులో ఎటువంటి కోరుకున్నా కూడా ఈ శని త్రయోదశి నాడు రావి చెట్టు చుట్టూరా ప్రదక్షిణ చేయటం, రావి చెట్టుకి దీపారాధన చేయటం. అంటే వీళ్ళు చేయాల్సింది ఏమిటి, నల్లటి ప్రమిద తీసుకోవటము, నువ్వుల నూనె వేసి ప్రమిదలో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది నల్లటి ప్రమిద, నల్లటి ప్రమిద, అలాగే మంచిగా వీళ్ళు నువ్వుల నూనెతోటి చేయటం. ఆ దీపం పెట్టి వీళ్ళు ఏదైనా సరే ఒక బ్రాహ్మణుడికి చక్కగా స్వయం పాకం దానం ఇవ్వటం. ఇది చేశారంటే వాళ్ళ రిలేషన్షిప్ బాగుంటుంది, సంతానానికి చక్కటి అభివృద్ధి కలుగుతుంది, ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది, కుటుంబంలో ఉన్న ఇబ్బందులు గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి తొలగిపోతాయి. ఇంకా మనం కుంభరాశి గురించి చూద్దాం. కుంభరాశి వారి సంగతి చూసాము అనంటే వీరికి వ్యయం, ఖర్చులు విపరీతంగా ఉన్నాయి, హాస్పిటల్ విజిట్స్ ఎక్కువగా ఉన్నాయి, ఏ పని చేద్దామన్నా కూడా వీళ్ళకి అవ్వట్లేదు. అలాంటప్పుడు సాధారణంగా అనుకుంటాం కదా, ఏంటిది మనకి వ్యయంలో శని ఇంత బాధ పెట్టేస్తున్నాడు, ఇంత కష్టపెట్టేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఏమవుతూ ఉంటుందంటే ఇలాంటి కష్టాలు బాధలు కుంభరాశి వారు కొంచెం ఎక్కువగానే అనుభవించారు. ఆరోగ్యపరంగా ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు శని కూడా మనకి ఒక రకంగా, అంటే ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని ఇచ్చేవాడు శని. కానీ ఏంటి, అనారోగ్యాన్ని శని కలిగిస్తాడు కదా అని మనం అనారోగ్యాన్ని తీసుకోలేం కదా. కాబట్టి మన అనారోగ్య సమస్యల నుంచి బయటికి రావడానికి మనము శని భగవానుణ్ణి ఆరాధించాలి. కాబట్టి కుంభరాశి వారు ఏం చేయాలి, శని భగవానుణ్ణి ఆరాధించటం, అలాగే ఇక్కడ శని భగవానుడికి నువ్వుల నూనెతోటి అలాగే నువ్వులతోటి స్వామివారిని పూజించటం. కాబట్టి శని స్తోత్రం చదువుకుంటూ రావటం, వీళ్ళు ఈరోజు ఇక్కడ మన ఆంజనేయ స్వామివారిని దర్శనం చేసుకోవటం, అలాగే స్వామివారి చుట్టూరా ప్రదక్షిణ చేయటం, చక్కగా వాళ్ళు ఆంజనేయ స్వామి దండకం కానీ అష్టోత్తరం కానీ చదువుతూ ఉండటం, చాలా బాధలు పడుతున్న వారు ఈ శని త్రయోదశి నాడు సుందరాకాండ పారాయణ చేయటం. వాళ్ళకి అనారోగ్య పరిస్థితులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే నల్లటి దారాన్ని ధరించటం, మంచిగా వాళ్ళు ఒక హనుమంతుడి ఒక లాకెట్ వేసుకొని నల్లటి దారాన్ని గనక ధరిస్తే ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా, ఎటువంటి తీవ్ర ఇబ్బందులు, ఆరోగ్యానికి సంబంధించి తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి చాలా చక్కటి రిలీఫ్ అనేది వస్తుంది. వీరు ఇంకొకటి చేయాలి. వీరు ఏం చేయాలంటే జమ్మి చెట్టు ఉంటుంది కదా, జమ్మి చెట్టు దగ్గర వీళ్ళ ఇంట్లోనే ఒక నల్లటి గుడ్డ తీసుకొని ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని దానిలో మినుములు నువ్వులు మేకులు వేసేసి మూట కట్టేసి జమ్మి చెట్టుకి కట్టేయాలి. ఇలా చేసి జమ్మి చెట్టు చుట్టూరా ప్రదక్షిణ చేయటము, జమ్మి చెట్టు దగ్గర దీపారాధన చేయటం. ఇలా చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా, ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి కష్ట నష్టాలు ఉన్నా అవన్నీ కూడా తీరిపోతాయి. అయితే ఇదేంటంటే ఈరోజు మొదలుపెట్టి
ప్రతి శనివారము కూడా వీళ్ళు చేయాల్సి ఉంటుంది. అలా చేసుకుంటూ వస్తే చాలా చక్కటి మార్పు అనేది కుంభరాశి వారికి కనపడుతుంది. ఇంకా మీనరాశి వారి సంగతి చూసాము అనంటే, మీనరాశి వారికి ఏమిటి అనంటే, సరే వీళ్ళ పని అనేది వీళ్ళకి నడుస్తోంది, ఆర్థికంగా కొంత అనుకూలత అనేది ఉన్నా వాళ్ళు కూడా కొంచెం కష్టపడుతూ ఉంటారు, శ్రమపడుతూ ఉంటారు. సంతానం గురించిన ఎక్కువ ఆలోచన, విద్యార్థులు కొంచెం లేజీగా ఉండటం, ఎక్కువ శ్రమ పడకపోవటము, ఇలాంటివి వీళ్ళకి మనకి కనపడుతూ ఉంటాయి. ఓవరాల్గా మీనరాశి వారికి అయితే చాలా ఆయన నెగిటివ్ ఎఫెక్ట్ అనేది చూపించడు, శ్రమ ఎక్కువగా పెడుతూ ఉంటాడు, ఫలితాన్ని మాత్రం కొంచెం తక్కువ ఇస్తూ ఉంటాడు. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండి, కొంచెం ఎఫర్ట్ అనేది ఎక్కువ పెట్టి, కొంచెం కష్టం కనుక ఎక్కువ పడుతుంటే చాలా చక్కగా మీనరాశి వారికి బాగుంటుంది. కాబట్టి మీనరాశి వారు ఈ శని త్రయోదశి నాడు ఏం చేయాలి? మనం అన్నాం, కష్టపడతాడు అని అంటే శ్రమ పెడతాడు, శ్రమ పెడతాడు అని అంటే మన ఆ శని భగవాను ఏదో రకంగా ఆయన్ని మనకి నచ్చేటట్టుగా మనం ఆయన కళ్ళల్లో మంచిగా కనిపించాలి. కాబట్టి శని భగవాను పూజించటం. అందుకని వీళ్ళు ఏం చేయాలి, శివాలయంలోని నవగ్రహాలు ఉంటాయి కదా, ఆ నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణ చేయటం, 9 ప్రదక్షిణాలు మినిమం చేయటం. అలాగే శని భగవానుడికి దండం పెట్టుకోవటం. చాలామంది ఏం చేస్తారు, శని భగవానుడు ఎదురుకుండా నుంచొని స్వామి చూడు మమ్మల్ని అంటారు. అలా కాదు, శని భగవానుడికి పక్కకి నుంచొని దండం పెట్టుకోవటం. అలాగే శివాలయంలోని శివుణ్ణి తప్పనిసరిగా దర్శనం చేసుకోవటం. మనం వెళ్ళేది మనకి అంతా మంచి జరగాలని, కానీ ఎవరైతే శివుణ్ణి ఆరాధిస్తారో వారిని శని ఎటువంటి దోషాలకి గురి చేయడు. అందుకనే అనారోగ్యం ఉన్నా, ఉద్యోగం రాకపోయినా, ఆ పిల్లలు సంతానం కలగకపోయినా, ఆర్థికంగా ఇబ్బంది కలిగినా శని భగవానుడి వలన కనక కలుగుతూ ఉంటే, ఎవరైతే శివుణ్ణి ఆరాధిస్తారో, శివాభిషేకం జరిపిస్తారో, శివనామస్మరణ చేస్తారో, శివ పంచాక్షరి చదువుతూ ఉంటారో, వారిని శని ఎటువంటి కష్ట నష్టాలకి గురి చేయడు. కాబట్టి ఏంటంటే, కొంచెం మనకి ఇప్పుడు కనుమ రోజు రావటము, కనుమ రోజు వస్తుంది కనుక మనం ఎటువంటి దాన ధర్మాలు చేసుకుంటూ శనికి మనం ప్రీతి పాత్రులం అవ్వాలి. అలా గనక చేసుకున్నామంటే చాలా చక్కగా మనకి మంచిగా శని భగవానుడి కృప కలుగుతుంది, అలాగే శని యొక్క ఆశీర్వాదం కూడా కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. శని త్రయోదశి అనగానే అందరూ పానిక్ అవుతూ ఉంటారు, అంటే రాసుల వారికి ఈ విధంగా ఉంటుందోనని. బట్ పానిక్ అవ్వకుండా వాళ్ళు ఆ రోజు ఏం చేసుకుంటే ఒక చక్కటి అవకాశం మనల్ని మనం ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి అన్న పరిహారాలను ఇచ్చారు మీరు ప్రతి ఒక్క రాశి వారికి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.